इवाल भारतीय जनता पार्टी चेपड़तुन्न प्रजास्वाम्य परिरक्षण दीक्ष की पूर्ति मद्दतु दिल्ली नुंची इयडं जरुगुतुंदी। ఇక్కడ కేంద్ర మంత్రుల్ని ఇవాల కలవాల్సిందిగా కొన్ని అపాయింట్మెంట్లు ఆల్రెడీ ఉన్నందుకు నేను ఇక్కడ హైదరాబాద్ రాలేకపోయినా కల్వకుంట చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యేని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలని ఎదుర్కోలేక ఆళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు లేక ఆళ్ళని పూర్తిగా బడ్జెట్ సెషన్ నుంచి బర్తరఫ్ చేశారు। హైకోర్టు ఆదేశించినా కూడా ఎమ్మెల్యేలని ఇవాల అసెంబ్లీకి రానియలేదు పూర్తి బడ్జెట్ సెషన్ మొత్తం। చంద్రశేఖర్ రావు ఒక జమానాల నేను చిన్న ఉన్నప్పుడు ఎంటి రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీల వలన మాట్లాడితే గవర్నమెంట్ ఇరుకాటంలో పెట్టినా లేకపోతే ఇంకేమన్నా అన్ పార్లమెంటరీగా మాట్లాడినా వాట్ ఎవర్ రికార్డులకి వెళ్లి తొలగించండి అంటే రికార్డులకి వెళ్లి తొలగించేస్తుంది స్పీకర్ తొలగించేస్తే అది తెల్లారి మీడియాల రాకపోవు ప్రజలకు తెలియకపోవు। ఇయాల ఎంటి రామారావు జమానా లేదరా బేవకూఫ్ ఇయాల అసెంబ్లీ సెషన్ లైవ్ గా పోతా ఉంటది పార్లమెంట్ సెషన్ లైవ్ గా పోతా ఉంటది ఎక్కడ నువ్వు అసెంబ్లీలో మాట్లాడనీయకపోతే బయట మాట్లాడి పబ్లిక్ రికార్డులకు ఎక్కిచ్చే ఎట్లా ఎక్కిచాలో నాకు తెలుసు పబ్లిక్ రికార్డులకు ఎక్కుతది నువ్వు అసెంబ్లీలలో ఎమ్మెల్యేలను రానియకపోతే ఈటెల రాజేందర్ గారిని ఎదుర్కోలేక ఆయన హుజూరాబాద్లో భారతీయ జనతా పార్టీ రాజేందర్ గారు గెలిచిన గెలుపుకి నీ ముఖం నల్లముఖం అయిపోయి ఆయన ఎదుర్కోలేక రఘునందనరావు మాట్లాడే ప్రశ్నలకు ఆయన అడిగే ప్రశ్నలకు జవాబులు లేక రాజాసింగ్ గారిని తట్టుకోలేక ఇలా ఒక పిరికి పంద లెక్క వాళ్ళని బర్తరఫ్ చేస్తావు అసెంబ్లీ గ్రానియ కూడా చూస్తావు ప్రజలకు తెలువదా ప్రతి ఒక్కటి ప్రజల రికార్డుకి పబ్లిక్ రికార్డుకి ఎట్లా ఎక్కిచ్చాలో నాకు తెలుసు భారతీయ జనతా పార్టీకి తెలుసు మా ఎమ్మెల్యేలకు తెలుసు మా ఎంపీలకు తెలుసు మా నాయకులకు అందరికంటే ఎక్కువ తెలుసు ఇలా నువ్వు అసెంబ్లీలో మాట్లాడనీయకపోతే ధర్నాలు పెట్టి మాట్లాడతాం పబ్లిక్ మీటింగ్లు పెట్టి మాట్లాడతాం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాం సోషల్ మీడియాలో మాట్లాడతాం మా ప్రజలకు మేము మా బాధలు తెలియజేసుకుంటాం నువ్వు ఎట్లా ఆపుతావే ఇక హైకోర్టు చెప్పినా కూడా తీసుకోలేదు స్పీకర్ మన బాన్స్వాడ గ్రహచారం పోచారం నువ్వు జవాబు చెప్పాలా ఏంటి కోసం తీసుకోలేదు వీళ్ళని నువ్వేమో చెప్పవు వాడ మీద ఉండి ఊగుతా ఉంటావు కేసీఆర్ ఊపుతున్నట్టు నువ్వు ఊగుతా ఉంటావు అది తప్ప నీకేమి రాదు। ఒకప్పుడు ఒక మంచి నాయకుడిగా ఒక ఇండిపెండెంట్ డెసిషన్లు తీసుకుంటున్న నాయకుడిగా జిల్లాల ఒక పేరుండే నీకు పూర్తిగా భ్రష్టు పట్టించను ఇవన్నీ చరిత్ర తిరిగేసి చూస్తే ఇట్లాంటి పనులు ప్రజాస్వామ్యాన్ని తొక్కేసి వేరే ఇతర పార్టీ నాయకుల నోరును నొక్కేసి హిట్లర్ లెక్క నడిపిద్దాము అనుకుంటే ఇవన్నీ కూడా పొయ్యేకాలం పార్టీలకి నాయకులకి పొయ్యేకాలం దగ్గర పడ్డప్పుడు గిసుంటి పనులు చేస్తారు గిసుంటి పనులు చేసి మళ్ళా తొందరగా పోతారు అంతే దానికంటే ఎక్కువ వచ్చేదేం లేదు వీళ్ళకి దీన్ని ఏమంటారంటే దీన్ని మస్తి అంటారు కేసీఆర్ నీకు మస్తికి ఎక్కింది అంటారు నీకే కాదు ఇది నీ మస్తి అయితే నీ కొడుకుకు కూడా మస్తి ఎక్కింది ఈ మధ్య మీ ఇద్దరు అయ్యా కొడుకులకు బాగా మస్తికి ఎక్కింది తెలంగాణ సమాజం అది గుర్తిస్తున్నది కూడా ఏమంటాడండి మీ కొడుకు ఈ మధ్య మళ్ళా నేను బాధకి మళ్ళా మళ్ళా మాట్లాడదలుచుకున్నాను నేను ఏంది దేశ భద్రత కోసం ప్రాణాలు త్యాగం చేస్తున్న మిలిటరీ వాళ్ళ కుటుంబాలకి ఉండే నివసించే జాగల కరెంటు కట్ చేస్తావు నీళ్లు కట్ చేస్తావు కేటీఆర్ బచ్చగా కాశ్మీర్ల గత అనేక దశాబ్దాల నుంచి మిలిటెంటతో కొట్లాడుతుంటే ఓలిచిర్రా కరెంటు నీళ్ళని ఇచ్చిర్రా వాళ్ళ కరెంటు నీళ్లు లేకుండా కొట్లాడతారు దేశం కోసం నువ్వు దేశం దోసుకుంటున్నావు నువ్వు సిగ్గులేనడా తెలంగాణ సమాజాన్ని దోసుకుంటున్నావు నువ్వు మీ అయ్యా మీ చెల్లే నీ బావలు చుట్టాలు పేద దురాల సామ్రాజ్యం తయారు చేసిరాడా తెలంగాణలో అందరు కలిసి నాశనం చేస్తున్నారు తెలంగాణ నువ్వు మిల్ట్రోల్లది కరెంటు వాటర్ కట్ చేస్తావు -40 డిగ్రీలు ఉన్న సియాచిన్ల నీళ్ళోడిచ్చిండు వాళ్ళకి కశ్మీర్ల నీళ్ళోడిచ్చిండు బార్డర్ మీద యుద్ధం చేస్తుంటే దినం రాత్రి ఓడిచ్చారు నీళ్ళు ఓడిచ్చారు కరెంటు ఓలిచ్చారు ఏడాళ్ళ కొట్టాడుతూ ఉంటారు రాజస్థాన్ లో కరెంటు ఉంటుందా నీళ్లుంటాయా నువ్వు కరెంటు నీళ్లు కట్ చేయగానే భయపడిపోతారా ఏటి కోసం అయినా రోడ్లు ఓపెన్ చేస్తలేరా ఏటి కోసం ఓపెన్ చేస్తారు రోడ్లు ఆడ ఈసీఐలు ఉంటుంది ఆడ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంటుంది ఆడ డిఆర్డిఓ సంస్థలు ఉంటాయి ఆడ ఐఎస్ఓ సంస్థలు ఉంటాయి దేశ భద్రతకు సంబంధించిన అనేక సంస్థలు ఉంటాయి కంటోన్మెంట్ ఏరియాల వాళ్ళకు ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ పద్ధతి ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు నీకేంటికే
నీ అయ్యకి ఫామ్ హౌస్ కి వెళ్లి సెక్రటరీట్ అది ఎప్పుడు కడతావో సెక్రటరీట్ నీ సావు వచ్చినప్పుడు కడతావో ఎప్పుడు తెలియదు కానీ ఆ సెక్రటరీట్ కి ఫామ్ హౌస్ కి వెళ్లి రానీకే నీ అయ్య కోసం రోడ్లు ఓపెన్ చేయాలా నీ అయ్యని వచ్చి ప్రగతి భవన్ లో సావమని చెప్పరాదు అయినా మిల్ట్రోళ్ళు వాళ్ళకి అనేక విషయాలు ఇట్లా నేను చెప్పిన అనేక సంస్థలు దేశ భద్రతకు సంబంధించిన సంస్థలు ఉంటాయి వాళ్ళు వాళ్ళకు ప్రోటోకాల్ ఉంటది దాని వక్కడ వాళ్ళు నడుస్తా ఉంటారు నువ్వు ప్రగతి భవన్ కి ఏంటికి బంద్ చేసుకున్నావు రోడ్డు ప్రగతి భవన్ విద్యుత్ పెద్ద కంచెలేసినావు కదా ఏంటి కోసం వేసినావు నీకేం ప్రోటోకాల్ ఉన్నది ఈ దేశంలో బ్లూ బుక్ అని ఉంటది ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రధానమంత్రికి వాళ్ళ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ కోసం బ్లూ బుక్ అని ఉంటది ఒకటి వీఐపీలు వీవీఐపీల కోసం ఎల్లో బుక్ అని వాళ్ళ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి నువ్వేమన్నా పింక్ బుక్ రాస్తున్నావా నీ అయ్య కోసం నీ అయ్యనేమో రాజ్యాంగాన్ని తిరిగి రాస్తాడు నువ్వేమో పింక్ బుక్ రాస్తున్నావా నీ పింకినా కొడక నీకు బాగా మస్తికెక్కింది నీ అయ్యకి బాగా మస్తికెక్కింది ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతా ఉన్నారు ఇష్టం ఉన్నట్టు రాజ్యం చేస్తాం ఇదేం రాచరికం కాదు వాయించే తోలు తోలు తెంపి బొక్కలిరగొట్టే రోజు దగ్గరకు వస్తుంది ప్రజలు మిమ్మల్ని ఆ గద్దాఫీ కానీ వేసినట్టు ఎక్క దూరం లేదు చాలా దగ్గరలో ఉన్నది ఇటువంటి మస్తికోర్ పనులు చేసుడు బంద్ చేయండి మీరు ఎంత చేస్తే అపోజిషన్ పాలంటే అపోజిషన్ పార్టీలకి అంత దగ్గర ఇద్దరు ప్రజలందరూ గంతపూర్త కామన్ సెన్స్ లేని అయ్యా కొడుకులకు చెప్తా ఉన్నాను ఇటువంటి బంద్ చేయండి ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోండి అది ఎలక్షన్ ఓడుడు గెలుచుడు ఇంపార్టెంట్ కాదు ప్రజలలో మనసుల స్థానం సంపాదించుకున్నది ఇంపార్టెంట్ అది మీకు మీ దూర మైండ్ సెట్ ఉన్నోడికి అర్థం కాదు మీ బతుకు జడ భరత్ మాతాకి జై